తెలుగుదేశం పార్టీకి సంపద సృష్టించడం కొత్త కాదు, సమీక్షేమం చేయడం కొత్త కాదు. మళ్ళీ ఒకటే చెప్తున్నా, రాబోయే 5 సంవత్సరాల్లో నష్టపోయిన తెలుగు రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టెక్కించడమే కాకుండా బ్రహ్మాండంగా చేసే బాధ్యతకి ఈ రాజమహేంద్రవరం నాంది పలకాలని మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నా. పేదవాళ్ళని కోటీశ్వరులు చేస్తాడంట రాబోయే కాలంలో. ఈయనకు 2024లో అధికారాన్ని అప్పచెప్తే పేదవాళ్ళని కోటీశ్వరులు చేస్తాడంట, సంపద సృష్టిస్తాడంట. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను. 1996 నుంచి 2004 దాకా మీరు ముఖ్యమంత్రి చేశారు. 2014 నుంచి 19 దాకా మీరు ముఖ్యమంత్రి చేశారు. ఎంతమంది పేదల్ని కోటీశ్వరులను చేశారు? ఎంతమంది నిరుపేదల్ని కోటీశ్వరులను చేశారు? లిస్ట్ ఉందా? మీరు చెప్తున్నారు కదా నేను సాంకేతికంగా నిష్ణాతుణ్ణి, ఆహా ఓ తురుంకాన్ని అని చెప్తున్నావు కదా, కంప్యూటర్లన్నీ నేనే కనిపెట్టానని చెప్తున్నావు కదా, సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని చెప్తున్నావు కదా. 2096 నుంచి 1996 నుంచి 2004 దాకా, 2014 నుంచి 2019 దాకా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నా కదా, ఎంతమంది పేదల్ని కోటీశ్వరులను చేశావు? లిస్ట్ ఇవ్వండి. ఎంతసేపు మోసం మోసం మోసం, ప్రజల్ని మోసం చేయ అధికారం కోసం, అధికారమే ప్రవాది పరమావధిగా అధికారం కోసం ఎంతటి తప్పుడు మాటలైనా మాట్లాడుతుంటాడు చంద్రబాబు నాయుడు గారు, అసత్యాలను మాట్లాడుతుంటాడు. మనుషులకి గాలం వేసే కార్యక్రమం ఎంతసేపు కూడా. ఈరోజు మీ అందరితో చర్చించిన తర్వాత రేపు మొదటి ఎలక్షన్ మేనిఫెస్టో ఫేజ్ 1 అనౌన్స్ చేస్తాను పబ్లిక్ మీటింగ్ లో. ప్రజలు మెచ్చేటిగా, భవిష్యత్తుకి ఒక ఆదర్శంగా అదిరిపోయే సమీక్షేమాన్ని ఇస్తాం, అభివృద్ధిని చేస్తాం. అది తెలుగుదేశం పార్టీ. సమీక్షేమం, అభివృద్ధి ప్లస్, అదే తెలుగుదేశం పార్టీ యుఎస్పి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు ఫేజ్ 1 మేనిఫెస్టో విడుదల చేస్తానంట. సరే, ఫేజ్ 1 మేనిఫెస్టో విడుదల చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. 2014లో మేనిఫెస్టో ఎక్కడుంది? 2014లో మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఎక్కడ ఎక్కడుంది? ఏమైంది? ఏ ఆటకెక్కింది? కంప్యూటర్లో లేవు, ఆన్లైన్లో లేవు, పుస్తకాలు లేవు, మీ ఆఫీసులు ఎక్కడ కనపడకుండా చేశారు. మరి 2014 అంతా మీరు మీ విధంగా మేనిఫెస్టోనే మేనిఫెస్టో, మీ మేనిఫెస్టోలో నిజాయితీ ఉంటే ఏది 2014లో మేనిఫెస్టో ఎక్కడ కనపడదే? ఏమైంది అంటే, అది ఉంటే మళ్ళీ నువ్వు మోసగాడదని ప్రజలకు తెలిసిపోద్ది, కాబట్టి ఆ మేనిఫెస్టో కనపడినవు. రేపు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టబోయేటువంటి ఈ ఫేజ్ 1 మేనిఫెస్టో ఏమీ లేదు, మరొకసారి క్రొంగొత్తగా దగా ఫెస్టో అనే దాన్ని రేపు రిలీజ్ చేయబోతున్నాడని చెప్పనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇటువంటి తప్పుడు మాటలు, దగాకోరు మాటలు మళ్ళీ ప్రజల్ని ముంచేటువంటి మాయ మాటలతో మరొకసారి మహానాడులో తప్పుడు తీర్మానాలు చేయటానికి ఏమాత్రం సిగ్గు బిడిపడకుండా చంద్రబాబు నాయుడు ముందుకు వస్తున్నారని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటగా చెప్తూ